ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు టీడీపీ నేతలు. జైలో బరో కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలిపితే కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి రైతుల చేతులకు బేడీలు వేయడంపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ప్రతిపక్షంలో ఉందో లేదంటే ప్రజల తరఫునో ఎక్కడైనా ప్రభుత్వం చేసేటువంటి తప్పుదనాలో లేదంటే ఏదైనా అధికారులు చేసిన తప్పుదనాలో ఎక్కడైనా వాళ్ళకు బాధో ఇబ్బందో ఉంటే దాన్ని బయట చెప్పుకోవడానికి ప్రభుత్వానికి చెప్పడానికి ఒక నిరసన ద్వారానో లేదా ఒక రిక్వెస్ట్ ద్వారానో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అది మీరు చెప్పకూడదు, మీరు మాట్లాడకూడదు, మా ప్రభుత్వంలో మేము ఇట్లనే పాలిస్తాం, ఎవరు మాట్లాడినా మేము ఒప్పుకోం, మా చేతిలో పోలీసు ఉంది, దాన్ని మిగతా కార్యక్రమాల కంటే ప్రతిపక్షం వాళ్ళపైన ఎక్కువ వాడాలని మేము నిర్ణయించుకున్నాం, లేదా మా మంత్రులు సక్రమంగా మాట్లాడమని మేము చెప్పము, వాళ్ళకి మేము నేర్పించిందే బూతులు తప్పించి వేరే మాట్లాడేది చెప్పి మాట్లాడితే కుదరదు అనేటువంటి పందాలో వీళ్ళు వెళ్తూ ఉంటారు.